ఫ్రెండ్స్ ఈరోజు అపో U701 యూ లైక్ హార్డీస్ ఎలాగో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఎక్కువగా సేల్ అయ్యాయి. అయితే దీనికి కారణం ఈ మొబైల్లో క్లారిటీ, అంటే కెమెరా క్లారిటీ, అదేవిధంగా నెట్ స్పీడ్, స్మార్ట్. సో ఈ ఫీచర్స్ వల్ల ఈ మొబైల్స్ ఎక్కువగా సేల్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే అంతే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడం, మా సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ద్వారా తెలియచేయడంతో ఈ హార్డీస్ ఎడ్ అనేది ఈరోజు వారి కోసం పెట్టడం జరిగింది. అయితే ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే హీట్ అవ్వడం, హ్యాంగ్ అయిపోవడం, రీస్టార్ట్ అవ్వడం, అదేవిధంగా నెట్ సరిగ్గా ఆన్ కాకపోవడం, స్లోగా ఉండడం, యాప్ సపోర్ట్ చేయకపోవడము, ఎస్పెషల్గా గార్బేజ్ ఫైల్స్, స్టెమ్ ఫైల్స్ ఎక్కువగా పేర్కపోవడం వలన మనకు మెమరీ ఉన్నా కూడా ఫుల్ అని చూపించడం, ప్యాటర్న్ లాక్. ఇదైతే చాలామంది ప్యాటర్న్ లాక్ పెట్టి మర్చిపోయాము, సో ఇది ఎలా తీయడము, సాఫ్ట్వేర్ కొట్టించాలా అని అడుగుతుంటారు. సో యాక్చువల్గా ప్యాటర్న్ లాక్ పోవడానికి, అంటే తీసేయడానికి మనం ఎలాంటి సాఫ్ట్వేర్ కొట్టాల్సిన అవసరం ఉండదు, హార్డ్ సెట్ ద్వారా మనం తీసేసుకోవచ్చు. అయితే ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ సెంటర్లో డబ్బులు పెట్టేసి 200-300 వాళ్ళకి ఇచ్చేసి సాఫ్ట్వేర్ కొట్టమని ఇస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ జస్ట్ సాఫ్ట్వేర్ ఏం కొట్టరు, జస్ట్ హార్డ్ సెట్ మాత్రమే చేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు ఆ హార్డ్ సెట్ అనేది మన ఇంటి వద్దనే కూర్చొని ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసుకోండి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం హార్డ్ సెట్ చేసేటప్పుడు మధ్యలో మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోవాలి, రీస్టార్ట్ కానీ అవ్వకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకున్న తర్వాత వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్, ఈ రెండు బటన్స్ని ఒకేసారి నొక్కి పట్టి ఉంచండి. వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్ని నొక్కి పట్టి ఉంచితే మనకు రికవరీ మోడ్ అని ఓపెన్ అవుతుంది. ఒకవేళ అంటే అట్లీస్ట్ ఒక 10-20 seconds నొక్కి పట్టి ఉంచాలి. సో ఒకవేళ కనుక మనకు రికవరీ మోడ్ ఓపెన్ కాలేదనుకో, వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ని, అంటే ఒకవేళ ఆ ఆప్షన్తో రాలేదనుకోండి, వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. సో ఏదో ఒకటి కంపల్సరిగా మనకు రికవర్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో రికవర్ మోడ్ చూడండి ఇలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ టోటల్గా చూడండి మనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే 6 options వస్తాయి. సో 6 options రిబూట్ సిస్టమ్ అప్లై అప్డేట్ ఫ్రమ్ ADB, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్టెన్షన్ సోర్స్, వైప్ డేటర్ ఫ్యాక్టరీ సెట్, వైప్ క్యాషీ పార్టీషన్ అండ్ అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాషీ. సో ఇక్కడ మనం వైప్ డేటర్ ఫ్యాక్టరీ సెట్ అనే ఆప్షన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు మనకు టచ్ పనిచేయదు, కాబట్టి మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం ఓకే చేయడానికి ఏమో పవర్ బటన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సరే, అసలు ఈ ఆప్షనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? అయితే దీనికి రీజన్ ఏంటంటే వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే డిలీటింగ్ యూజర్ డేటా, అంటే ఏవైతే మనం యాప్స్, గేమ్స్, సాంగ్స్, మూవీస్, డాక్యుమెంట్, మన సెట్టింగ్స్ కానీ మనం ఏమైతే చేంజ్ చేస్తామో అవన్నింటినీ మొత్తం డిలీట్ చేయడాన్నే వైప్ డేటా అంటారు. ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు ఏవైతే యాప్స్, సెట్టింగ్స్ వచ్చాయో వాటిని మళ్ళీ రీసెట్ చేయడాన్ని ఫ్యాక్టరీ రీసెట్ అంటారు. సో అందుకని మనం ఇక్కడ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ని. ఈ వైప్ డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ అవుతుంది, అంటే ఓకే చేయాలా, కంటిన్యూ చేయాలా వద్దా అని కన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నో 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 ఉంటాయి, ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా ఉంటుంది. మనం ఆ ఆప్షన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటాని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్, స్క్రాలింగ్ కోసం మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ బటన్స్ని ఓకే చేయడం కోసం పవర్ బటన్ యూజ్ చేస్తాం. అయిపోయిన తర్వాత టోటల్ డేటా అంతా మనకు ఫార్మాట్ అయిపోయి మొత్తం అంతా రీసెట్, సెట్టింగ్స్ అన్నీ అవుతాయి. సో అయిన తర్వాత మనకు రీస్టార్ట్, అంటే నెక్స్ట్ మళ్ళీ మెయిన్ మెనూకి వెళ్ళిపోతాం. మెయిన్ మెనూలో చూడండి రిబూట్ సిస్టమ్ అని ఉంటుంది. సో రిబూట్ అంటే అర్థం ఏంటంటే మొబైల్ రీస్టార్ట్ చేయమని అర్థం. ఓకే, సో ఈ మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయినాక ఆన్ అవ్వడానికి, అంటే మళ్ళీ మనకు యాప్స్ కనవడానికి కొంత టైం పడుతుంది, 5 minutes పడచ్చు, 10 minutes పట్టచ్చు. సో మీరు వెయిట్ చేయండి, రావడం లేదనుకోని మధ్యలో బ్యాటరీలు తీయడాలు అట్లాంటి ఏం చేయకండి. ఓకేనా? సో ఖచ్చితంగా ఆన్ అవుతుంది, ఆన్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. ఆన్ అయిన తర్వాత మీకు కొన్ని మ్యాండేటరీ సెట్టింగ్స్ ఉంటాయి, అంటే కంపల్సరీ మనము అదే లాంగ్వేజ్ సెలెక్షన్, డేట్ టైము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. సో ఇలాంటి అన్నీ అడుగుతూ ఉంటుంది, అవన్నీ కూడా మళ్ళీ మనం కంపల్సరీ ఇచ్చేస్తే మనకు యాస్ టీస్గా మన మొబైల్ అనేది, అంటే కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏవైతే అంటే యాప్స్, సెట్టింగ్స్తో ఉందో ఇప్పుడు కూడా మీ మొబైల్ అలాగే ఉంటుంది, అంతే స్పీడ్తో, అంతే పర్ఫార్మెన్స్ తోటి ఉంటుంది, అదే మెమొరీతోటి కూడా మీకు ఉంటుంది. మళ్ళీ మీరు కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్తో మీ మొబైల్ని మీరు రన్ చేసుకోవచ్చు. అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఏమంటున్నారంటే హార్డ్ సెట్ అనేది ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎక్కువసార్లు చేస్తే మొబైల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మనము ఎన్నిసార్లు హార్డ్ సెట్ చేసుకున్నా మన మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 100% ఫుల్ సెక్యూర్గా ఉంటుంది, 1% ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, సో మీరు ఇక మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ అయినప్పుడల్లా మీరు హార్డ్ సెట్ ద్వారా మీ మొబైల్ మీరు మళ్ళీ మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.